హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు గ్రీష్మి ఎవర్. నేను లీలా. ఓకే, సో నేను ఇది వచ్చేసి నెస్లే సర్లాక్స్ సరల్ విత్ ద మిల్క్ 6 to 11 మంత్స్ బేబీస్కి ఎలా మిక్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ మిక్స్ చేసి చూపిస్తానండి. ఓకే, మనకి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ల్యూక్ వార్మ్ వాటర్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకొని ఫ్లాస్క్లో ఈ విధంగా పెట్టుకోండి, అండ్ మెజర్మెంట్ ఫీడింగ్ బాటిల్ అండ్ క్లోజ్ టైట్ కంటైనర్. సర్లాక్ మిక్స్ చేయడం కోసం ఒక బౌల్ అండ్ స్పూన్. ఈ సర్లాక్ అనేది ఇలా కట్ చేసేసుకొని క్లోజ్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసి పెట్టుకోండి. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తీసి యూజ్ చేసుకోండి, మళ్ళీ క్లోజ్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ సర్లాక్ అనేది డైరెక్ట్గా ఎప్పుడు పోర్ చేయకండి కంటైనర్లో, ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకోండి, రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మెజర్మెంట్స్ వచ్చేసి ఏంటంటే ఫీడింగ్ బాటిల్తో 75 ml వాటర్కి నియర్లీ 2.5 to 3 స్పూన్స్ యూస్ చేస్తామండి సర్లాక్ని. ఇది వన్ మెజర్మెంట్ ఫీడింగ్ బాటిల్. సో 75 ml 3 స్పూన్స్ దాకా యాడ్ చేయొచ్చు. ఇది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు. బేబీ కొంచెం స్లర్రీ స్లర్రీగానే ఉంటే, బాగా తింటుంది అని అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదు గడ్డగడ్డగానే ఉంటే ఫీడ్ చేయడానికి మంచిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. సో ఇప్పుడు 75 ml వాటర్ తీసుకొని బౌల్లో పోర్ చేసేసుకోండి. ఓకే, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్లోజ్ టైట్ కంటైనర్లో. ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్కూప్ ఇస్తారు, ఆ స్కూప్తో 2 or 2.5 స్కూప్స్ యాడ్ చేసుకోండి 75 ml వాటర్కి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మిక్స్ చేసేటప్పుడు 2 ప్రాసెస్ ఎట్ ఎ టైం జరగాలి. ఒక చేతితో స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండండి, ఇంకో చేతితో స్కూప్తో పౌడర్ యాడ్ చేసుకుంటండి. ఎందుకంటే కంటిన్యూస్లో ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు. లమ్స్ ఫామ్ అయితే మళ్ళీ బేబీ అంత ఇంట్రెస్ట్గా తినదు. సో లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, మనం ఆల్రెడీ 2 స్పూన్స్ యాడ్ చేసేసామండి. సో రిక్వైర్మెంట్ని బట్టి నేను ఇంకో స్పూన్ కూడా తీసుకున్నాను. 75 ml వచ్చేసేసి 2.5 స్పూన్స్ దాకా పడుతుంది. బేబీ 6 మంత్స్ బిలో బేబీ కాబట్టి, సో కొంచెం అనేది కొంచెం స్లర్రీ స్లర్రీగా ఉంటేనే బేబీకి ఫీడ్ చేయగానే జారిపోతుంది లోపలికి, మరీ గడ్డ గడ్డగా ఉండేలా చూడద్దు. వాటర్ అటు ఇటు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి. సో అంతే, సర్లాక్ రెడీ అయింది. ఎంత తింటే అంత ఎట్ ఏ టైం ఫీడ్ చేయండి, మిగిలింది మొత్తం డిస్కార్డ్ చేసేయండి.